నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బెలిగాం గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులు యోగా ఆసనాలు వేశారు. శ్వాసను మాత్రమే గమనించండి, మీ శ్వాసను మాత్రమే గమనించండి, శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, వాటిని ఏం పట్టించుకోవద్దు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న తూమ్ నిర్మాణాన్ని పరిశీలించారు. బటన్ పైన చేయి పెట్టి లోపడినే ఏదైనా ఒక ఒప్పి రూమ్ బాత్రూమ్ కన్వర్ట్ చేయొచ్చు, అది ఇంకా ఈజీ చేసుకొని ఇదంతా కాదు. మన స్లాబ్ జాయింట్ చేస్తే అలాగే లీక్ అన్ని ఫైన్ అన్ని చెట్టు వేరుగా ఫైన్ అది రాగి చెట్టు వేరు మొత్తం అన్ని ఎవరితో వచ్చింది. చెరువు గీరు కావడా కేవలం 84 ఎకరాలు మాత్రమే సేకరించలేదు, దాంది కూడా నడుస్తున్నది. ఒకవేళ వాళ్ళు కనుక ఇవాళ ఎకరానికి అది ఎకరానికి 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆల్రెడీ కొంతమంది 15 లక్షల రూపాయలు కూడా ముట్టినాయి, మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు కూడా ముడితే వాళ్ళకు R&R ప్యాకేజ్ ప్రకారంగా 2013 చట్టంగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే వాళ్ళకి డబ్బులు ముడితాయి. ఇట్లా ఎక్కడ కూడా అనుమానం లేదు. ఇవాళ కూడా నేను చెప్తున్నాను, జీవో 68 ప్రకారంగా 1.4141 టీఎంసీ లోపల ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు అప్పుడు మైనర్ ఉంటుంది. మైనర్ ఉన్నప్పుడే వాళ్ళకి R&R ప్యాకేజు, భూమి ప్యాకేజు, తర్వాత వాళ్ళ ఇంటి పైసలు ఆల్రెడీ ముట్టినాయి. ఇప్పుడు వాళ్ళు మేజర్ అయినరు. ఆ మేజర్ అయిన దాంట్లో 144 మంది 2000
15 వరకు మేజర్ అయిపోయిండు. ఆ తర్వాత కొంతమంది మళ్ళీ మేజర్ అయినామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళ సంఖ్య కూడా తీసుకుంటే 356కి వచ్చింది. మొత్తం సంఖ్య కలిపి 500 దాకా అయిండ్రు. ఈ 500 వాళ్ళు కూడా ప్యాకేజ్ కావాలి, 6.5 ప్యాకేజ్ కావాలని చెప్పి కోరుతున్నారు. ప్యాకేజ్ అనేది డబ్బులు అనేది వాళ్ళకి ఇవ్వము. ఖచ్చితంగా వాళ్లకు 6.5 కాలనీస్ లెక్క డెవలప్ చేసి ప్లాట్ ఇస్తాం వాళ్లకు. అదనంగా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, నాకు వచ్చిన కోటాలకు వెళ్ళి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాము అని చెప్పి, అంటే ఇప్పుడు 3 లక్షల రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించాలని చెప్పి కూడా నేను వాళ్ళకి కోరుతూ ఉన్నాను. తప్పకుండా వాళ్ళ వెంటే మనం ఉన్నాము. ఇదివరకు నిర్వాసితులు ఎక్కడ ఏమి కావాలన్నా కానీ కరెంట్ ఇప్పించినాం, వాళ్ళ కొన్న జాగాలలో ఇళ్లకు పర్మిషన్లు ఇప్పించినాం, అవసరం ఉన్న చోట్ల రోడ్లు వేసినాం, అవసరం ఉన్న చోట బాయిల్ తవ్వించినాం, బోర్లు వేసినాం, పైప్ లైన్లు పెట్టించినాం, అన్ని రకాల సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకుపోతుంది తప్ప ఎక్కడ కూడా నిర్వాసితులను మనం తక్కువ చేయలేదు. నా నిర్వాసితులు వచ్చేదంటే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కేవలం రాజకీయం కోసం ఇక్కడ అక్కర్లేని దుమారం లేపి ఏదో అవుతుంది ఏదో అవుతుంది ఏదో రావాలి అని చెప్పి కోరడం మంచిది కాదు. అయితే మనం లా ప్రకారం ఏ విధంగా మనం చేయలేస్తామో తప్పకుండా వాళ్ళకి సహకరిస్తాం. అతి త్వరలో ట్రయల్ రన్ కూడా కాబోతున్నది హుస్నాబాద్ లోపల, గవర్నమెంట్ లోపల తెలియజేస్తున్నాను. కేవలం కొన్ని ఇవన్నీ కారణాలు వచ్చినాయి కాబట్టి మేము కూడా కొంచెం వెనుకకు పోదాం, ఎందుకు తొందరపడాలని చెప్పి ఆడడం జరిగింది. అతి త్వరలో ట్రయల్ రన్ కూడా కాబోతున్నది. అది ఏ రోజు అనేది మనం ముందు ముందు మీకు చెప్తాం, తప్పకుండా ట్రయల్ రన్ చేస్తాము. నిర్వాసితులకు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, అక్కర్ లేకుండా మీరు ప్రతిపక్షాల దాంట్లో దాన్ని ఏమంటారు ఆ గారెడ్ల పడకండి, నష్టపోకండి, మీరు సహకరించండి, ప్రాజెక్ట్ రావాలి. ఈ ప్రాంతం లోపల మన హుస్నాబాద్ నియోజకవర్గానికే దాదాపు 96,000 ఎకరాలకు ఈ సాగునీరు అంటది. మరి రైతు పక్షపాతం నిలబడి రైతులకు కావన్నా వద్దా మీరు తెలియచేయండి. ఇవాళ ఎవరైనా కానీ ప్రతిపక్షాలు కనుక మాట్లాడేది ఉంటే మీరు ప్యాకేజ్ చేయండి, ప్యాకేజ్ చేయండి అని మాట్లాడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణ ఐక్య వేదిక మండల అధ్యక్షులు నర్మాల సద్గుణాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలలుగన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను రాష్ట్రంతో పాటు జిల్లా మండల కేంద్రాలను విగ్రహాలను ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు ఓరుగంటి బ్రహ్మచారి శ్రీనివాస్, లక్ష్మీరాజ్యం నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. నాగండి ఫోటో తీసుకుంటా. ప్రొఫెసర్ జయశంకర్ సార్, జయశంకర్ సార్. సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకోవాలో మనకు అక్షరాలు నేర్పినటువంటి మన గురువు గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జయశంకర్ సారు ఆశయాలను తుంగులోకి ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. సారు ఏదైతే కోరుకున్నాడో, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో అలాంటి కలలు కల్లలైపోయినాయి. ఈ ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రోజు కలలుగన్నారు. తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు కూడా ఆయన అల్పేరం పోరాటం చేసినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సారు. ఈరోజు జయశంకర్ సారు సార్ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అలాగే ట్యాంక్ బండ్పై కూడా ఆయన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసేది ఉండేది ప్రభుత్వం. కానీ సారు పోరాట స్ఫూర్తిని తీసుకొని సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలే కానీ జయంతి కార్యక్రమాలే కానీ ఈ ప్రభుత్వం మర్చిపోయింది. మేమంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ట్యాంక్ బండ్ మీద
జయశంకర్ సార్ గారి ప్రాంత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మండల కేంద్రంలో కూడా జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ అధికారికంగా జన్మదినాన్ని వర్ధంతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. శంకర్ సార్ గారి 11వ వర్ధంతి విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం ద్వారా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ ప్రభుత్వము జయశంకర్ సార్ ద్వారా లబ్ధి పొంది ఇవాళ అధికారం వీరమెక్కి విశ్వ బ్రాహ్మణులను మొత్తం మార్చుకుంది. కొంచెం కూడా జ్ఞాపకం చేయకుండా అసలు ఈ సమాజంలో విశ్వకరణ ఉన్నారా లేదా అనే